2019 ఎన్నికల తర్వాత జగన్ గారి దెబ్బకి ఏకంగా తెలుగుదేశం పార్టీలో సీన్ మొత్తం మారిపోయింది అనేది ఫలితాలను బట్టి అర్థమైంది. అయితే ఇక్కడ ఓటింగ్ శాతం విషయంలో పెద్దగా ఓటింగ్ పర్సంటేజ్ అయితే తమ పార్టీ ఓటింగ్ తమకుంది, తమ ఓట్లు తమకున్నాయి అని చెప్పుకోవడం తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు తాజాగా మరొక దెబ్బ తగలబోతోంది. ఈ ఓటింగ్ విషయంలో అనేది తాజా సర్వేలను బట్టి చూస్తే అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే 2019 ఎన్నికలు చూసుకుంటే 151 సీట్లు వైసీపీకి వచ్చిన అందరికీ తెలిసిన విషయమే, టీడీపీకి 23 జనసేనకు ఒకటి. అయితే సీట్లలో పెద్దగా భారీ తేడా కనిపించినా సరే వైసీపీకి 51% ఓట్లు వస్తే టీడీపీకి 40% ఓట్లు పడ్డాయి. కాకపోతే కొన్ని చోట్ల జనసేన ఓట్లు చేర్చడంతో టీడీపీ కొన్ని స్థానాలని చేజార్చుకోవాల్సి వచ్చింది అనేది, అంటే అటు వాళ్ళకే రాలేదు అలాగని చెప్పి వీళ్ళకే రాలేదు. సో మధ్యలో వైసీపీకి దక్కిన పరిస్థితి. సరే ఆ విషయం అయితే అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేసారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఏడాది సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అందించిన అద్భుత పాలన వల్ల దాని ఫలితం ఏంటి అంటే కనుక ఓటింగ్ పర్సంటేజ్, టీడీపీ ఓటింగ్ పర్సంటేజ్ ఇంకా తగ్గిపోయింది అనేది. ఎందుకంటే చాలామంది చాలా చోట్ల క్షేత్రస్థాయి నాయకులందరూ పార్టీల్లో చేరికలు, టీడీపీ గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోవడం ఇది అలాగే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాల విషయంలో కానివ్వండి, ప్రజలకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ నచ్చిన వాళ్ళు చాలామంది వైసీపీలో చేరడం. ఇక్కడ టీడీపీకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే జగన్ గారు పార్టీలకు అతీతంగా పథకాలు అందించడం. ఇంతకుముందు ఏదో జన్మభూమి కమిటీ పేరు పెట్టి చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలకే ప్రభుత్వ పథకాలు వస్తాయి అనే ముద్ర వేయించుకున్నారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముద్రను కంప్లీట్గా అసలు ఆ ముద్ర పడే అవకాశమే రానివ్వలేదు. వైసీపీ ప్రభుత్వం మీద పూర్తిగా వాలంటీర్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే సంక్షేమ పథకాలు ఇవ్వడం మొదలుపెట్టారో దాంతో ఆ ఓటింగ్ పర్సంటేజ్ ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది అనేది. ఎప్పుడైతే 51% ఓటింగ్ పర్సంటేజ్ వైసీపీకి పెరిగిపోయిందో 40% ఓటింగ్ పర్సంటేజ్ ఉంది అని చెప్పుకున్న టీడీపీ ఆ ఓటింగ్ శాతాన్ని ఇంకా తగ్గించుకుంది అనేది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓట్లు వేసిన వారికి ఇప్పటికీ పథకాలు అందుతున్నాయి, పథకాల వల్ల మంచిగా లబ్ధి చేకూరుతుంది. టీడీపీ మద్దతుదారులు ఆల్మోస్ట్ చాలామంది క్షేత్రస్థాయిలు ఇప్పుడు జగన్ గారికి మద్దతుగా మారిపోయారు. భవిష్యత్తులో కూడా ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అవుతుంది అనేది అయితే ప్రస్తుత సర్వేల సారాంశం. దీన్ని బట్టి చూసుకుంటే ఎన్నికల్లో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చిన 40% ఓట్లు కూడా వచ్చే అవకాశం లేదు, ఖచ్చితంగా 10 నుంచి 15% ఓట్లు తగ్గే అవకాశం ఉంది అనేది తాజాగా వెల్లడవుతున్న లెక్కల అంచనా. చూడాలి మరి భవిష్యత్తులో ఇంకేమన్నా మార్పులు జరుగుతాయి ఏంటనే. నిజంగా ఇది ఒక అతిపెద్ద షాకింగ్ ఇచ్చే అంశమే తెలుగుదేశం పార్టీకి అనేది ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం కూడా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.